ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసి రోజులు గడుస్తున్న ఫైనల్ మ్యాచ్ గురించిన చర్చ ఇంకా నడుస్తూనే ఉంది ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు చేసిన చిన్న చిన్న పొరపాట్లే జట్టు ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రపంచ కప్ ఫైనల్లో కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పెద్ద పొరపాటును గుర్తు చేశాడు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా దూకుడుగా బౌలింగ్ చేసి భారత్ జట్టును కట్టడి చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేసింది రోహిత్ శర్మ ఉన్నంత వరకు మొదటి పది ఓవర్లలో ఎనభై పరుగులు చేసిన భారత్ జట్టు తర్వాత ఎందుకో వెనకడుగు వేసింది పదకొండో ఓవర్ నుంచి నలభై ఓవర్ వరకు టీమిండియా అస్సలు దూకుడుగా ఆడలేదు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరూ ఆ ప్రయత్నం అయినా చేయలేదు ఫైనల్ లాంటి మ్యాచ్ల్లో దూకుడుగా బ్యాటింగ్ చేసి మూడు వందల పరుగులు చేయాలి లేదా దూకుడుగా బ్యాటింగ్ చేసి నూట యాభై పరుగులకు ఆలౌట్ అయినా బాగుంటుంది అగ్రెసివ్ గా ఆడకుండా ఎటు కాకుండా రెండు వందల నలభై పరుగులు చేస్తే కనీసం పోరాడలేదు అనే విమర్శలు వస్తాయి టీమిండియా విషయంలో అదే జరిగింది రోహిత్ అవుట్ అయ్యాక కూడా మిగతా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడాలి అని రోహిత్ ద్రావిడ్ మిగతా బ్యాట్స్మెన్ సందేశం పంపించి ఉంటే బాగుండేది ఈ కారణం వల్లనే భారత్ జట్టు ఓటమి పాలైందనేది నా ప్రగాఢ నమ్మకమని గంభీర్ అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి